21వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. వారితో సహాయంపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అటు పార్టీ పెద్దలతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, పదవుల పందేరంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి 21వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. వరద సహాయంపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరగా అది ఇంకా ఖరారు కాలేదని సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం ప్రకటించడంతో ఇక పీసీసీ కార్యవర్గం, వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలతో పాటు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ వస్తుందని ఆశావహులు భావిస్తున్నారు. కాగా క్యాబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలున్నాయి. అందులో 4 భర్తీ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం పార్టీలో నడుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒకరి చొప్పున 4 కేబినెట్ లో కొత్తగా అవకాశం కల్పించనున్నారు. 2 స్థానాలను కొత్త ఏడాదిలో భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటికే 21 సీఎం ఢిల్లీ పర్యటన చేసినప్పటికీ కేబినెట్ విస్తరణ, పార్టీ పదవుల భర్తీపై క్లారిటీ రావడం లేదు. ఈ పర్యటనలోనైనా ఓ స్పష్టత వస్తుందో రాదో చూడాలి.